ఎన్నికల హీట్లో భాగంగా చూసుకున్నట్లయితే రాజకీయ వ్యూహాలు అయితే మారుతూ పరిస్థితి. ఇక్కడ జూబ్లీ చూసుకున్నట్లయితే అది ఒక తారా స్థాయికి అయితే చేరుతున్న పరిస్థితి. ఇప్పటికే చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇంకా దీనికి చెక్ పెట్టే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహం రచిస్తుందా అన్నట్టుగా ఇక్కడ మరి ముస్లిం ఓట్లు ఎక్కువ గడ్డి కొట్టే విధంగా ఇక్కడ హజారుద్దీన్కి ఇక్కడ టికెట్ కేటాయించడం పట్ల చూసుకున్నట్లయితే ఎటువంటి వ్యూహాలు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి మరి పార్టీ వేడడం ఇక చూసుకున్నట్లయితే మొదటి నుండి కూడా ఎంతో పేరు ఉంది ఇక్కడ నవీన్ యాదవ్. ఇక్కడ ఇండిపెండెంట్గా ఈసారి కూడా మరి పోటీ చేయడం జరుగుతుంది. అంటే మొదట్లో కూడా ఎంఐఎం నుండి మరి అత్యధిక దగ్గర స్వల్పంలో అయితే ఓడిపోవడం జరిగింది 2014 చూసుకున్నట్లయితే. ఇప్పుడు మరి ఎంఐఎం నుండి టికెట్ వస్తుందని చెప్పేసి ఆశించిన చివరి నేపథ్యంలో మరి రాని పక్షంలో మరి ఇండిపెండెంట్ పోటీ చేస్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనా సరే ఇక్కడ తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ మీద. మరి ఏ విధంగా మరి కార్యాచరణ ఉంటుంది, అంటే రేపు నామినేషన్ కూడా వేయనున్నారు. మరి సార్ మనం ముందే ఉన్నారు నవీన్ యాదవ్, మరి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? ఇంకా రేపు నామినేషన్ వేస్తున్నారు, ఎలా ఎలా ఫీల్ అవుతుంది? అంటే మొదట చూసుకున్నట్లయితే ఎంఐఎం నుండి 2014లో మరి పోటీ చేసి 46,000 ఓట్లు అయితే రావడం జరిగింది. అంటే అక్కడ నవీన్ యాదవ్ చూసి ఓట్లేశారు, ఎంఐఎం చూసి ఓట్లేసాడు. అప్పుడు ఎట్లా చూడాలి? అప్పుడు సెక్యులర్ ప్రాంతం ఇది, ఓకే, హిందువులు ముస్లిమ్స్ అందరు కలిసి ఓట్లు వేసుకుని 42,000 ఓట్లు వచ్చినాయి. మరి 2018లో చూసుకున్నట్లయితే మరి మీకు టికెట్ ఇవ్వకపోవడం అసలు ఎట్లా చూడొచ్చుంటారు? టికెట్ ఇవ్వకపోతే నేనేం చేస్తాను? వాళ్ళు ఇవ్వకపోయినా నేను మాత్రం పబ్లిక్ కోసం ఫైట్ చేస్తున్నా కదా. అప్పుడు చేసినాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు కూడా మాట్లాడి అయినా 19,000 ఓట్ల దగ్గరికి రావడం అది చాలా గ్రేట్ అని చెప్పి 9 రోజుల సమయమే ఉండే నాకు. సింబల్ జనాలకి తెలియదు, ఒక కాంగ్రెస్ పార్టీ 60-70 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సింబల్, బీఆర్ఎస్ పార్టీ ఒక దాదాపు అప్పటికి 20 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సింబల్, నవీన్ యాదవ్ క్యారం బోర్డ్ పట్టుకుని 9 రోజులు పిల్లోడు లెక్క తిరిగినటువంటి సింబల్. అటువంటి సింబల్ కి 19,000 ఏమాయమి కూటమిలు, అటు బీఆర్ఎస్, ఎంఐఎం, ఇటు టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మహాకూటమి. నవీన్ యాదవ్ క్యారం బోర్డు పట్టుకుని తిరిగినాడు 9 రోజులు. 9 రోజుల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేసి దాదాపు 19,000 ఓట్లు వేసినారంటే అది నా సంతోషంగా భావిస్తున్నాను. అటువంటి ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకుంటారని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు మళ్ళీ జరిగినటువంటి అన్యాయం అనుకోవచ్చు, మళ్ళీ అవకాశం కల్పించకపోయినప్పటికీ కూడా నేను మళ్ళీ పోటీ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టు ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల చాలా వ్యతిరేకత అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద కూడా. ఇక్కడ మాగంటి గోపీనాథ్ అని చెప్తే చాలా మంది కూడా గుండెల్లో దడబుట్టే ఒక సందర్భాలు ఉన్న పరిస్థితి. కొన్ని వీడియోలు కూడా బయట రావడం కూడా జరిగింది. మరి టికెట్ ఇవ్వడం మరి ఎంత వ్యతిరేకత ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక వ్యూహం రచిస్తుందనుకు వచ్చి ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి హజరుద్దీన్కి ఇవ్వడం ఎట్లా చూడవచ్చు అనుకోవచ్చు? ఇది వ్యూహంలో భాగమై ఉండొచ్చా? ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పి హజరుద్దీన్కి ఇస్తే అది వాళ్ళ యొక్క తప్పు క్యాల్కులేట్, తప్పు ఈక్వేషన్. అది కేవలం ముస్లింలు ఉన్నారు హజరుద్దీన్ రాగానే హజరుద్దీన్ వచ్చినాడు అని చెప్పి ఓట్లు వేసి గెలిపిస్తారు అనుకుంటే అది తప్పు. హజరుద్దీన్ గారు పెద్ద ఆయన, దేశం పేరు నిలబెట్టడానికి స్పోర్ట్స్ రంగంలో కష్టపడినటువంటి వ్యక్తి, అతని పైన అభిమానం ఉంటుంది ప్రజల్లో. కానీ మా ప్రజలు చాలా మెచ్యూర్డ్ ప్రజలు, అందరు కూడా అవగాహన తెలివి ఉన్నటువంటి ప్రజలు. ఇక్కడ క్రికెటర్లు అవసరం లేదు, ఇక్కడ లీడర్ కావాలి జనానికి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అర్థం చేసుకున్నటువంటి మనిషి, వ్యక్తి కావాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ముస్లిమ్స్ అని కాదు, ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు కలిపి ఓ నిర్ణయాన్ని తీసుకుందామనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రయాణం 20 రోజుల ప్రయాణంలో అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు జరగవచ్చు, తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. ఇప్పటికి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మరి జూబ్లీస్ ఏమన్నా అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా? అందులో మాగంటి గోపీనాథ్ ఇప్పటికీ గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎట్లా చూడాలి? ఇప్పుడు మూడోసారి కూడా హ్యాట్రిక్ కొడతాను కూడా రెడీగా ఉన్నాం, మేమే గెలుస్తాం, అధికారంలో వస్తామంటూ కూడా చెప్పొస్తున్న పరిస్థితి. అభివృద్ధి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా కాస్త కోస్తో చేస్తూనే ఉంటారు. ఆయన వల్ల కూడా కాస్త కోస్తో ఆడ జరిగిండొచ్చు. కానీ వచ్చినటువంటి అభివృద్ధి పరంగా వేరే, పథకాలు పేదవాడికి ఎలిజిబుల్ అర్హుడైన పేదవాడికి అందడం వేరే. ఇక్కడ పేదవాడి కాకుండా వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే అందుని 4-4 బంగ్లాలు ఉన్నటువంటి వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ రావడము, సరే వాటెవర్ జరిగినాయి. సో అభివృద్ధి ఈ మధ్య ఇన్నేళ్ళు గుర్తురానటువంటి సమస్యలు, ఒకటే నెలలో ప్రతి చోటు రోడ్లని, డ్రైనేజ్లని, నల్ల వాటర్ వర్క్స్, ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసినారు. కానీ ఎక్కడ కూడా పనులు జరగట్లేదు. 5 ఏళ్ళ నుండి ఉన్నటువంటి బడ్జెట్లో అధికారులు వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు, పెద్ద స్కేల్ అభివృద్ధి జరగలేదు. ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తి చిన్నశ్రీశైలం, ఇక్కడ తన కుమారుడు ఏనోటి మరి నవీన్ యాదవ్ మరి ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఇక్కడ ఎంఐఎం నుంచి? మరి మీరు ఆశించినప్పటికి కూడా నేను ఎంఐఎం టికెట్ ఆశించలేదు. ఓకే, వాళ్ళు నన్ను
నా నాయకత్వం గురించి ఆలోచన చేసి నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో నాకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు అట్లా అనుకోవచ్చు, చివరి నిమిషం మరి అట్లా పక్కన పెట్టడం, అవన్నీ మేము పెద్ద పట్టించుకోము, ఇస్తే ఇచ్చిండు లేకపోతే లేదు. నా పబ్లిక్ నన్ను పార్టీలో టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా నా పబ్లిక్ నన్ను బలపరుస్తారు అని చెప్పి నాకు అండగా ఉంటారనే ఒక నమ్మకంతో ఎలక్షన్ పోటీ చేస్తాను. రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ని ఓడించడానికి మరి ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు, మరి ఆ కేడర్లో చూసుకున్నట్లయితే మీ యొక్క ఆ స్థాయి ఉందనుకోవచ్చా సార్? ఇప్పటికి మాకు, మేము 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ రాజకీయ అంటే ప్రజలందరూ మాతో బాగున్నప్పటికీ కూడా ఎవరి ఆలోచనలతో వాళ్ళు రకరకాల పార్టీల్లో తిరుగుతూ ఉంటారు. నాకు ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నన్ను కలుస్తారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కలుస్తారు, బీజేపీలో ఉన్నటువంటి లీడర్స్ కార్యకర్తలు కలుస్తారు. మేము ఒక మేమంటారు ఫ్రెండ్షిప్, ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం ఉంటాము. బట్ వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనకు రావాలి, జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన అవగాహన తెచ్చుకొని మన స్థానిక నాయకత్వం కోరుకుంటున్న ప్రజల యొక్క నిర్ణయానికి కార్యకర్తలు ఎందుకు పనిచేయదు? నాకున్నటువంటి కార్యకర్తలు నాకున్నారు, తప్పకుండా నా యొక్క ఆలోచన కొరకు ఈరోజు ప్రజలు కూడా చాలా మంది వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తామని వస్తున్నారు. షేక్పేట నుండి ఎంతో మహిళా గ్రూప్ చాలా మంది వచ్చినారు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ప్రజల్లో చాలా సార్. ఇప్పటికే చూసుకున్నట్లయితే నిరుద్యోగులు మాత్రం తీవ్ర అసంతృప్తితో వ్యతిరేకత ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీపై. ఇక్కడ మరి జూబ్లీస్ లో చూసుకున్నట్లయితే మరి ఏ విధంగా మరి యూత్ ని కంట్రోల్ అంటే తమ వైపు తిప్పుకునే విధంగా కార్యాచరణ ఎలా ఉందనుకోవచ్చు ఈ యొక్క ఎన్నికలలో? అంటే నేను చిన్న వయసు అప్పటి నుండి కూడా యూత్ కి అనేక రకాలుగా నేను సపోర్ట్ ఉండడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సపోర్ట్ చేసి కోచింగ్లు ఇప్పించడం కానీ, కానిస్టేబుల్స్కి కోచింగ్లు ఇప్పించడం కానీ, నా ఫాలోవర్స్ కొద్దిమంది కానిస్టేబుల్స్ అయినారు, గవర్నమెంట్ టీచర్స్ అయినారు, మా తరఫున ఎడ్యుకేషన్ విషయంలో చాలా సపోర్ట్గా ఉంటారు. అదంతా తెలిసినటువంటి విషయమే. యూత్ కూడా ఈరోజు మనకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అజరుద్దీన్ కాకుండా మరి విష్ణువర్ధన్ ఎందుకు కాదన్నారు, ఇక్కడ ఎలా చూడాలి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏమో అది వాళ్ళ పాయింట్, ఎందుకంటే పీజేఆర్ కొడుకు మరి అంత గొప్ప వ్యక్తి, మైనారిటీస్ ఉన్నారని అజరుద్దీన్ ఇచ్చినారే అని చెప్పి అది వాళ్ళ పార్టీ, అంటే అది వ్యూహంలో భాగం అయి ఉండొచ్చా అని మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అది మా పాయింట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇచ్చినారు. ఓకే, ఎలక్షన్స్ అది మీకు ప్లస్ అవ్వచ్చా లేదంటే మరి బీఆర్ఎస్ పార్టీకి మైనస్? ఎవరు ప్లస్ అవ్వచ్చు, ప్లస్ వీళ్ళు రావడం నాకు మైనస్ అని నేను ఆలోచన చేయాలి. ఓకే, నా స్ట్రాటజీ నా పని. ఓకే, అనుకున్నలను తీసుకొని నా ప్రయత్నం నాది, ఎలక్షన్ గెలవడానికే మా ప్రయత్నం. ఓకే, అంతేగాని ఒక నొడగొట్టడానికో లేకపోతే గెలిపించడానికో నా ప్రయత్నం అయితే కాదు. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్, ఐ విల్ బి దేర్ ఫర్ పబ్లిక్ ఆల్ ద టైమ్. ఓకే, ఫైట్ చేస్తాం మళ్ళీ తప్ప. ఓకే, రేపు మరి నామినేషన్ వేస్తున్నా అంటున్నారు, మరి ఎట్లా కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఇంకా ప్రచారం అనేది ఇంకా ఇప్పటికీ ప్రజల్లో ఉన్నామంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఇంకా? ఇప్పుడు నవీన్ యాదవ్ కొత్తగా ప్రచారం చేయవలసిన పని లేదు, ఎలక్షన్ కాబట్టి ఇంటింటికి వెళ్ళి మాట్లాడడం నా బాధ్యత. నవీన్ యాదవ్ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, ఎవ్రీడే మంచి చెడు ఎవ్రీడే నా ఏదో యాక్టివిటీ మీద ప్రజల్లో తిరుగుతూనే ఉంటాను, అండ్ ఆ గుర్తింపు ప్రజల్లో ఉంది. సో తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం అయితే మళ్ళీ ప్రజలకు వెళ్ళాలి, ఎంత తొందరగా ఇప్పుడు నామినేషన్ ఉంది, నామినేషన్ అయిన తర్వాత రెగ్యులర్ గా ఇప్పటికే ప్రజల్లో చూసుకున్నట్లయితే ప్రజాదరణ మీకు కూడా చాలా వరకు ఉన్న నేపథ్యం ఇప్పుడైతే, మరి బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇక్కడ చాలా వ్యతిరేకత, ఇది మీకు ఓట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు ఈసారి ఈ యొక్క ఎన్నికల్లో? అదే నేను ప్రజల్ని మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, మీ సమస్యలు తెలిసినటువంటి నాయకుడి గురించి ఆలోచించండి, మీ ప్రాబ్లమ్స్ గురించి నిలబడే నాయకుడి గురించి ఆలోచించండి, ఏ అర్ధరాత్రి అయినా సరే మీకోసం వచ్చే నాయకుల గురించి ఆలోచన చేయండి. రాజకీయాలు ఎలక్షన్స్ ఉన్నప్పుడు అనేక పార్టీల నుండి అనేక రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఓడిపోతే ముఖం కూడా కనిపించదు. మా ప్రజలు ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తున్నారో తెలియదు, అనుక్షణం మీకు అందుబాటులో ఉండే వ్యక్తి గురించి మీరు ఆలోచన చేయాలా. రేపు అజరుద్దీన్ ఓడిపోతే ఇక్కడ ఉంటాడా? మీరు ఎంత కష్టపడి పనిచేసి అజరుద్దీన్ గారు చేయాలనుకుంటున్నారు, ఒకవేళ ఓడిపోతే మీకు అందుబాటులో ఉంటాడా? గెలిస్తే మీకు ఏ రకంగా ఆయన అవైలబుల్ ఉంటాడో ఆలోచించండి. బీజేపీ ఉన్నది, బీజేపీ గురించి ఆలోచించే ప్రజలు కూడా ఆలోచించండి. లోకల్ ఉన్నటువంటి వ్యక్తులు, అవగాహన నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఆలోచన చేసి మీ ఓటుని మిస్యూజ్ చేసుకుంటారు చూడండి. మాగంటి గోపినాథ్, మీ కామెంట్?
ఆగంటి గోపీనాథ్ మీద కామెంట్ అంటే ప్రజలను అడగని చెప్తారు. ఆయన భవిష్యత్తులో ఒకవేళ పబ్లిక్ కేసీఆర్ గారు ముఖం చూసి, బీఆర్ఎస్ పార్టీ ముఖం చూసి మళ్ళీ ఆయనకు అవకాశం కల్పిస్తే అది ప్రజల నిర్ణయం ఇంకా. కానీ రేపు గెలిచిన ఆయన ప్రజలతో మంచిగా ఉండాలనేది మేము చెప్తా ఉన్నాము. ఇప్పటి వరకు చేసినటువంటి పద్ధతుల్లో కాకుండా ప్రజలతో మంచిగా ఉండాలని చెప్పి. చివరికి చెప్పండి సార్, నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? నవీన్ యాదవ్ పోటీకి మాత్రం వెనకడు గేయడం, గెలుపు నిర్ణయాలు అనేది నేను గొప్పని చెప్పుకొని నేను గెలుస్తా అని చెప్పి, వాట్ ఎవర్ నా కష్టం నేను పడతాను, ప్రజలకు నా మీద నమ్మకం కలిగే విధంగా నేను కష్టపడతా, గెలుపు అవకాశాల గురించి కష్టపడతాను, ఆ నమ్మకాన్ని కనుక నేను సక్సెస్ చేసుకోవాలి, అది తప్పకుండా ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గెలుపోటములు అనేవి ఇక్కడైతే ప్రధానమైన అంశం అయితే ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ ప్రజల్లోకి ఇప్పటికీ ఎప్పటికీ నేను వెళ్తూనే ఉంటాను, తమ యొక్క సేవల భాగంగా నేను ఎప్పుడు కూడా తమ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి. సో ఓటర్లు వేయాలా లేదనేది ఒక తమ యొక్క ఉద్దేశం అంటూ కూడా చెప్తున్నారు నవీన్ యాదవ్. ఏదైనా సరే రేపు చూసుకున్నట్లయితే మరి నామినేషన్ వేయనున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ వ్యతిరేకత ఉన్న నేపథ్యం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహాలు రచించినప్పటికీ కూడా ఇక్కడ ప్రజాదరణ మాత్రం ఇక్కడ నవీన్ యాదవ్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈసారి మాత్రం ఘన విజయంతో గెలుస్తాను అంటూ కూడా ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు.